అందరికి నమస్తే అండి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెలలో రాష్ట్ర తెలు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది వెళ్ళి టీడీపీ ఆఫీసుని మీద దాడి చేశారు రాళ్ళతోనో కర్రలతోనూ రకరకాలుగా లోపల ఉన్న సిబ్బందిని కూడా కొట్టారు సో ఆ ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనమైంది సో ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు నెలలుగా ఈ కేసుని చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తూ ఈ ఈ మధ్య ఒక మూడు రోజుల కిందట నాలుగు రోజుల కిందట ఈ కేసుని సిఐడికి అప్పగించారు సో అది కూడా మనం చెప్పుకున్నాం నేను ఆ రోజే ఒక వీడియో చేశాను చాలా స్పష్టంగా చెప్పా సిఐడికి అప్పగించారు అంటే దీనిలో పెద్ద తలకాయలను పట్టుకోవడానికి పెద్ద తలకాయలకు సంబంధించి ఆధారాలు లాగడానికే అని నేను ఆ రోజే ఒక వీడియో చేశాను మీరు చూసే ఉంటారు సో మీరు కావాలంటే పక్కన స్క్రీన్షాట్ పెడతా చూడండి ఆ వీడియో అంటే మనం నాలుగు రోజుల ఏంటంటే సిఐడికి ఏ ఉద్దేశంతో ఇచ్చారు అనేది ఇప్పుడు అదే కరెక్ట్ అయింది ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు సిఐడి నోటీసులు ఇచ్చింది రేపు వాళ్ళ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దాడి ఘటనలో మీ ప్రమేయం మీ ప్రమేయం ఉన్నట్టుగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి సో ప్రాథమికంగా కొన్ని స్టేట్మెంట్లు వచ్చాయి కాబట్టి మీరు దీని మీద మీ మీ మిమ్మల్ని విచారం చేయాలి కాబట్టి రాండి అని చెప్పి నోటీస్ ఇచ్చారనమాట సో రేపు ఆయన విచారణకు వెళ్లాల్సి ఉంటుంది రేపు అటెండ్ అవ్వాలి ఒకవేళ ఆయన ముందస్తుగా బెయిల్ పిటిషన్ వేసుకున్నా ఇంకే పిటిషన్ వేసుకున్నా ఏదైనా సరే విచారణ అయితే ఎదుర్కోవాలి ఎందుకంటే ఈ కేసులో లాల్ లప్పిరెడ్డి గారు నందగం సురేష్ గారు అండ్ దేవినేన అవినాష్ గారు అండ్ తలసిల్ రఘురాం వీళ్ళ నలుగురు కూడా ఈ కేసులో ఉన్నారు వాళ్ళ నలుగురికి కూడా ముందస్తు బెయిల్ కోసం వేశారు ప్రభుత్వం కొంతమందికి ఉపశమనం ఇచ్చింది ఆల్రెడీ నందగం సురేష్ గారు అరెస్ట్ అయ్యారు సో ఇప్పుడు వీళ్ళ నలుగురి కంటే పెద్ద తలకై సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాబట్టి మేబీ ఈయన కూడా విచారణకు వెళ్ళకం వెళ్ళడం కంటే ముందే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళినా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అందుకే సిఐడికి కూడా ఆ విషయం తెలుసు సో అందుకే ఇమీడియట్గా ఎక్కువ టైం ఇవ్వాలి ఈరోజు నోటీసులు ఇచ్చి రేపు విచారణకు రమ్మ రామ్మని అడిగారు అనమాట ఈ కేసుతో పాటు కాదంబరి జత్వాని కేసులో కూడా సిఐడికి ఇచ్చారు కాబట్టి కాదంబరి జత్వాని కేసులో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు టార్గెట్గా పావులు కదులుతున్నాయి ఎందుకంటే ఈ కేసులన్నీ నైంటీ పర్సెంట్ ఛేదించేశారు దీనిలో తలకాయలు ఎవరో ఇన్వాల్వ్ అయ్యింది ఎవరో అనేది మొత్తం ఛేదించారు కాకపోతే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా చూసుకుంటే ప్రాథమికంగా కొన్ని సాక్ష్యాలు బయటపడ్డాయి సీఎంఓ కేంద్రంగా ఇవన్నీ జరిగాయి కాబట్టి సీఎంఓలో మొత్తం కర్త కర్మక్రియ వీళ్ళిద్దరే జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాబట్టి సో అందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ఏ ఏ నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనే దాని మీద చూస్తున్నారనమాట ఇదిగోండి మనం మూడు రోజుల కిందట నేను చేసిన వీడియో మీకు చూడవచ్చు సజ్జల జగన్ సజ్జల అరెస్ట్ ఖాయం ఆ రెండు కేసులు సిఐడికి అని చెప్పుకున్నాం సో ఓవరాల్గా చూసుకుంటే మేబీ ఒక్క నెల లేదా నెల పదిహేను రోజుల్లో కాదంబరి జత్వాని కేసు అలాగే చంద్రబాబు గారి ఇంటి మీద దాడి కేసు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు ఈ మూడు ఘటనలతో పాటు గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు సరే ఈ కేసుని పక్కన పెట్టినా ఈ మిగిలిన మూడు కేసుల్లో మాత్రం ఎవరెవరైతే మనం ఇప్పుడు పేర్లు చెప్పుకుంటున్నామో అంటే ఇప్పటివరకు వరకు బయటకు వచ్చిన పేర్లు మాత్రమే కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర మీద కూడా చాలా కూలంకషంగా డెప్త్గా దర్యాప్తు జరగబోతుంది ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్ని శాఖలను పర్యవేక్షించారు ప్రతి వ్యవహారం కూడా ఆయనకు తెలిసే జరిగింది ఆయనకు అనసరిలోనే జరిగింది ఆయన మీదే విపరీతమైన ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఏ నేరం ఆ ఐదేళ్లలో జరిగిన ఏ నేరం మీద ఇన్వెస్టిగేషన్ జరిగినా దానిలో ఎంతో కొంత వాట ఎంతో కొంత పాత్ర సజ్జల రామకృష్ణారెడ్డి గారిది ఉంటుంది అందుకే ఇప్పుడు పోలీసులు కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు అయితే సజ్జల గారి దగ్గరకు వెళ్ళి ఆగిపోద్దా ఆ తర్వాత ఆయనకంటే బాస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు దగ్గర వరకు వెళ్తాదా అనేది కీలకం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళాలంటే వీళ్ళు ఎవరైనా స్టేట్మెంట్ ఇవ్వాలి అవును మాకు పలానా వ్యక్తి చెప్తే చేసాము అని అలా స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు ఆయన వరకు కూడా వెళ్తారు మేబీ నాకు తెలిసినంత వరకు సజ్జల గారితో ఆగిపోతారేమో అనుకుంటున్నాను ఈ కేసుల్లో మాత్రం ఇంకా ఈ మద్యం స్కాము అలాగే అలాగే ఈ గనులకు సంబంధించి స్కామ్ ఉంది కదా దానిలో మాత్రం మేబీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు నోటీసులు వెళ్తే వెళ్ళొచ్చు నోటీసులు వెళ్తే వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా సంచలనాలే ఇవంత ఈజీగా తేలిపోయే వ్యవహారాలు కాదు ఇవే ఇలా ఉంటే ఇంకొక ఇంకా అనేక పరిణామాలు బయటకు రా బయటకు రావాల్సిన కేసులు చాలా ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితేనేమి అలా చాలా ఇష్యూస్ ఉన్నాయి మేబీ వస్తాయి టైం చూసుకొని అన్నీ బయటకు వస్తాయి థ్యాంక్ యూ